మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో అక్టోబర్ 14న హైదరాబాద్ లో జరిగే లక్ష యువగల గీతార్చన కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లిలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ మాట్లాడుతూ యువత లోపల మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ పెద్దలు పీఠాధిపతులు మఠాధిపతులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల యువతీ యువకులు పాల్గొనాలని ముందస్తుగా ఆన్లైన్ లో జాయిన్ కాగలరని వారన్నారు. నీలాశాం జిల్లా కార్యదర్శి బజరంగల్ మండల ప్రకండ దుర్గం నవీన్ గౌడ్ సతీష్ శ్రీనివాస్ రాజు శంకర్ సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువకుల గీతార్చన కార్యక్రమం హైదరాబాద్ పట్టణంలో గీతా జయంతి రోజున డిసెంబర్ 14 నాడు కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రధాని మోడీ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో 40 శ్లోకాలు యువతీ యువకులకు ఆదర్శంగా జీవనానికి స్ఫూర్తిదాయకం. యువతీ యువకులకు అవసరం ఉంది కాబట్టి సమాజాన్ని చైతన్యం కావచ్చు, మంచి దారిలో నడవడానికి కావచ్చు, మన దేశాన్ని కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. జై శ్రీకృష్ణ. దేశ సైనికులకు నూరి పోస్తున్నటువంటి భగవద్గీత నేటి సమాజానికి అవసరం. అనేక మతాలకు అతీతంగా జీవన యొక్క నాడి భగవద్గీత. భగవద్గీత అంటే మరణ గీత కాదు, జీవిత గీత. మన యొక్క గీతను మార్చుకునేటువంటి శక్తి కేవలం భగవద్గీతలో ఉంది. కాబట్టి నేటి యువతకు భగవద్గీతను మరొకసారి విస్తృత స్థాయిలో పరిచయం చేయాలనేటువంటి సంకల్పంతో లక్ష యువకుల గీతార్చన కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ పెద్దలు కార్యక్రమాన్ని రూపొందించారు. సుమారు 100,000 మందితోటి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువతీ యువకులందరూ కూడా www.గీతార్చన అనేటువంటి వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ ప్రపంచ దేశాలకు మార్గదర్శనంగా నిలుస్తున్నటువంటి భగవద్గీత భారతీయుల లోపల ఒకసారి తట్టి లేపాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి యువతీ యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ రోజు మన యొక్క చిన్న శంకరంపేట మండలంలో ఈ యొక్క భగవద్గీత కరపత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ.